వైసీపీ దుర్మార్గ విధానాలు అనేకం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం కోకటి వేళ్లతో పెకిలించేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఏమాత్రం సహించబోమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏలూరు ఎస్ఆర్ స్టేడియం సమీపంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయ భవనాన్ని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి దాన్ని తమకు లబ్ధిగా మార్చుకోవడంలో వైసీపీ నాయకులు సిద్ధహస్తులని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల పేరిట ఆ పార్టీ నేతలు అక్రమ ప్యాలెస్లు కట్టుకోవడమే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏలూరులో గతంలో ఇతరులకు కేటాయించిన స్థలాన్ని గత వైసీపీ పాలకులు అక్రమంగా తమకు బదలాయింపు చేసుకున్నారని ఇది ఎంతమాత్రం చెల్లదని అన్నారు. వైసీపీ పాలకులు నేతలు తమ ఆగడాలతో అధికార దుర్వినియోగానికి కూడా కారకులయ్యారని మండిపడ్డారు. దాదాపు 30 ఏళ్లకు పైబడి కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లుగా సృష్టించారని, అయితే అందుకు సంబంధించి గతంలో ఎటువంటి చెల్లింపులు చేయలేదని అన్నారు. ఇప్పుడు హడావిడిగా 12 లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అధికారం చేయాలని చూస్తున్నారని, ఇది ఎంతమాత్రం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. కోర్టులో ఉన్న భూమిని లీజుకివ్వడంలో పలువురు జిల్లా అధికారులు ఇతరులు ఉన్నారని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం వైసీపీ కార్యాలయంగా నిర్మించిన భవనంలో ఉడా కార్యాలయం లేదా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు మీరంతా చూసింది ఏలూరు అనుమతి లేకుండా కట్టిన వైసీపీ ఆఫీస్ ఈ స్థలం 2006లోనే దాన్ అనే కంపెనీ వాళ్ళకి 2009లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని సెమీ పబ్లిక్ ల్యాండ్ నుంచి కమర్షియల్ కన్వర్సేషన్ చేసి అప్సెప్పమని చెప్పారు. వాళ్ళు ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకుంటారని చెప్పి చెప్పారు. వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా కలెక్టర్ గారు 2017లో దీన్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏమైందనంటే ఒక ఆర్బిట్రీని నియమించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఆ ఫైల్ని పక్కన పెట్టి కలెక్టర్ గారు దీన్ని ఏది మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ దీన్ని వైసీపీ ఆఫీస్కి లీజ్కి ఇవ్వడం జరిగింది. 33 ఏళ్లకి 1000 రూపాయలు చెప్పిన ఒక కంపెనీది పెండింగ్లో ఉండగా అసలు ఇంకొక కంపెనీకి ఇంకొకరు వైసీపీకి ఆఫీస్కి ఇవ్వడం అనేది తప్పు. అలాగే దీనికి ఏ అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అప్పుడు ఎవరైతే టీపీఎస్ ఉన్నాడో కనీసం దీనికి ఏదైతే అక్రమంగా కడుతున్నారని కనీసం నోటీస్ కూడా ఇవాళ వరకు కూడా ఇవ్వాల. ఇవాళ వాళ్ళు ఎవరు కూడా లేరు, అనుమతులు లేవు. నిన్న కాక మొన్న 14 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు దీన్ని రెగ్యులర్ చేయమని చెప్పి వీళ్ళు ఫీజు కట్టడం జరిగింది. ఆల్రెడీ ఏదైతే పర్మిషన్లు తీసుకోకుండా పర్మిషన్లు ఇమ్మని చెప్పి ఇప్పుడు పెడతారో అది చెల్లదు. ఆ 12 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ఇదైపోతే ఈ ఆఫీస్ని మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అనేక ఆఫీసులు మున్సిపాలిటీకి సంబంధించిన కానీ రెవెన్యూకి సంబంధించిన కానీ అద్దె భవనాల్లో ఉన్నాయి. ఉడా ఆఫీస్ కూడా అద్దె భవనంలోనే ఉంది. దీన్ని తదుపరి ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు, పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరిగా ఏదైతే వీళ్ళు సొమ్ము దుర్వినియోగం చేశారో అది దుర్వినియోగంగా ఉండకోకుండా ఉండే దిశగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. తప్పనిసరిగా దీన్ని ఉడా ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజీకి కానీ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఏమీ చెల్లదు. ఎందుకనంటే దీనికి అనుమతులు లేవు, ఆల్రెడీ ఇది ఇంకొకరికి ఇవ్వడం జరిగింది. దాని కంపెనీ ఉన్న వాళ్ళతో అవసరం అయితే మేము కాంప్రమైజ్ అవుతాం, వాళ్ళని విత్డ్రా చేయిస్తాం. వాళ్ళను కూడా గవర్నమెంట్ ఆస్తి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నా కూడా అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళతో విత్డ్రా కూడా మేము చేయించుకుంటాం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్కి మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసింది, వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఇదంతా కూడా రాంగ్ ప్రకారం చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ప్రజాపయోగంగా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నామో ఆస్తులు దుర్వినియోగం అయ్యేదానికంటే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడం మేలు కాబట్టి ఆ విధంగా చేయమని కోరుకుంటున్నాం. కానీ తదుపరి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళు స్టేట్ వైడ్గా కూడా ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి సహకరిస్తాం. ఏదైనా సరే ఈ స్థలం అనేది ప్రజాపయోగంగా ఉపయోగపడాలి. ఏదైతే
ఏలూరులో బీసీ హాస్టల్ కానీ ఎలాగైతే అండర్ గ్రౌండ్ స్కీమ్ లో పెట్టి వాటర్ ప్లాంట్ కట్టారు, అవన్నీ చేయకోకుండా దీనికోసం ఇన్ని డబ్బులు వెచ్చించడం ఎంత ఇది అనేది దుర్వినియోగం ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయనేది. ఇది ప్రతి జిల్లాలో కూడా జరిగింది. అలాగే వాళ్ళు ప్యాలెస్ ఎలా కట్టారు, ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా ప్యాలెస్లు కట్టుకోవాలన్నది. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చూడండి ఎలా ఉంటుందో, ఈ పార్టీ ఆఫీస్ చూడండి ఎంత అంగులు ఆర్భాటాలతో కట్టారో, ఎంతలో కట్టారనేది తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వం ఉండాలి. ప్రజలకు తెలియాలి కాబట్టి దీన్నంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తాం. ప్రజలు కూడా నిర్ణయతలే, రేపు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏ విధంగా అయితే వ్యతిరేకంగా ఈ ఉన్న ప్రభుత్వం లేని మొన్న వెళ్ళిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ఈ కూటమిని గద్దెక్కించారో, రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. చర్య తీసుకోమని కమిషనర్ గారు చెప్పాం. ఆల్రెడీ ఓడా వాళ్ళు కూడా కమిషనర్ గారు లేరు, వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళు రేపు పొద్దున్న ఏదైతే 12 లక్షలు కట్టుకుని తీసుకున్నారో అది జమ చేసుకుని దీనికి ఏ అనుమతులు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి వాళ్ళు నిన్న నోటీస్ తీసుకున్నారని చెప్తున్నారు, వాళ్ళు తాళం వేసేయమని చెప్తున్నాం ఆఫీస్కి. తప్పనిసరిగా ఇది మున్సిపాలిటీ ఆస్తి, రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే చేస్తుంది. మున్సిపాలిటీ లేకపోతే ఇక్కడికి మెప్మ ఆఫీస్ లేదు, కూడా ఆఫీస్ లేదు, అన్ని కూడా వేరే వేరే చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఏదో గవర్నమెంట్ ఆఫీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి కానీ ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపు కూడా ఆ విధంగా చేయడానికి మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం.